కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల లింగాల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయన పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆయన వెంట ఓఎస్టీ అనిల్ కుమార్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి 8 కోట్ల 10 లక్షల రూపాయల పనులకు భూమి పూజ ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పులివెందుల మండలం మల్లికార్జునపురం వద్ద సిమెంట్ రోడ్డు నిర్మాణానికి, పులివెందులలోని రమణపత్రం పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. పులివెందుల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డ్రైవింగ్ ట్రాక్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. లింగాల మండలంలోని దొండ్ల వాగులో ఆర్వో ప్లాంట్ నిర్మాణానికి 1,33 లక్షల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం ప్రమాదాల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా పథకం కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల లింగాల మండలాల్లో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం నిర్వహించామని, అదేవిధంగా జగనన్న బీమా పథకం కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,039 కుటుంబాలకు 250 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వం చెల్లింపులు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం బీమా సొమ్ముకు సంబంధించి 2020 మార్చిలోనే నిధులను విడుదల చేయకుండా ఆపేసిందని, కానీ జగనన్న ప్రభుత్వం ఆ పథకాలు నిలుపుదల చేయకుండా కొనసాగిస్తోందని ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాకు తెలిపారు. అదేవిధంగా ఏపీలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ బీమా చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. వాస్తవానికి సంవత్సరం ముందు వరకు కేంద్ర ప్రభుత్వ పథకం ఉండేది. మార్చి 2020 వరకు కేంద్ర ప్రభుత్వ పథకం ఉండేది. ఆ పథకం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, లేబర్ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా సంయుక్తంగా ఆ బీమా పథకాన్ని అమలు చేసేటి. తద్వారా యాక్సిడెంట్ జరిగిన, సహజ మరణం జరిగిన, శాశ్వత వైకల్యమైన మరి వారికి ఆ విక్టిమ్స్కు బాధితులకు డబ్బు వచ్చే మరి పరిహారం వచ్చే పరిస్థితి ఉండేది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది, తీసివేయడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా తీసివేసినప్పటికీ కూడా మన వైఎస్ఆర్ మన జగనన్న ప్రభుత్వము పూర్తి స్థాయిలో పేద ప్రజలు ఎవరు కూడా సఫర్ కాకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆ పథకం అమలును, వైఎస్ఆర్ బీమా పథకం అమలును పూర్తిగా మన జగనన్న ప్రభుత్వం భుజాన వేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వాటా కూడా వారు 1 రూపాయి ఇయ్యనప్పటికీ ఆ వాటా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే, జగనన్న ప్రభుత్వమే భరించి ఇవాళ మార్చి 31వ తారీఖున దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 12,039 కుటుంబాలకు 254 కోట్ల రూపాయలు ఇవాళ చెల్లిస్తూ ఉన్నారు. మరి చనిపోయిన 5 లక్షలు వచ్చే పరిస్థితి, అదే సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి. ఈ రకంగా జగనన్న ప్రభుత్వం మరి పూర్తిగా మరి బాధిత కుటుంబాలకు అండగా నిలబడతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి సంక్షేమం విషయంలో అయినా, అభివృద్ధి విషయంలో అయినా ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజలకు అన్ని రకాలుగా మన జగనన్న ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది.